హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఎవరు ఊహించని రీతిలో దాదాపు 43,635 పైచిలకు ఓట్లతో గెలిచినటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. సో ఈ విజయం తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్లో చాలా విషయాలు చెప్పారు. అందులో విలేకరులు అడగక ఆర్టీసీ విషయం, కార్మికుల విషయం అడిగేసరికి ఆయన చాలా కూలంకుషంగా ప్రతి విషయాన్ని కూడా విడమర్చి చెప్పారు. ప్రధానంగా ఆయన ఏంటంటే, ఎట్లయినా వాళ్ళు ఎస్మాలో ఉన్నారు, కోర్టు తీర్పు 20 తర్వాత వస్తుంది, సో 29 నేను మళ్ళీ మాట్లాడుతానని చెప్పుకొచ్చారు. ఈలోపు ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఒక అలజడి స్టార్ట్ అయింది. అప్పటికీ కొంచెం ప్రతికూల పరిస్థితులు వస్తాయేమో, హుజూర్ నగర్లో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గుతుందేమో అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని రీతిగా ఏంటంటే ఇక్కడ అన్ని క్వశ్చన్లకు ఒకటే ఆన్సర్గా అక్కడ తీర్పు వచ్చేసింది. సో ఈ తీర్పు వల్ల ఆర్టీసీ కార్మికులు కొంచెం వెనక్కి తగ్గడమే కాకుండా ఒకనొక దశలో వాళ్ళు ఒక బలహీన పడడమే కాకుండా అంతర్మనంలో కూడా పడినట్టుగా మనకు తెలుస్తుంది. బికాజ్ ఏంటంటే 28 లోపు కోర్టు తీర్పు ఏమొస్తుంది, ఒకవేళ తమకు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి, సో దాన్ని కూడా చాలా క్లారిటీగా చెప్పారు సీఎం కేసీఆర్. ఏంటంటే కోర్టు కూడా అధికారం లేదని తేల్చేశారు. కోర్టు కూడా ఈ దీంట్లో ఏ నిర్ణయం చేయదు, ఒకవేళ కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం మాత్రం తలగ్గదని కూడా చెప్పేశారు. దానికి రెండు సూచనలు చేశారు. అంటే సెప్టెంబర్ 1 నుంచి అమల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వెహికల్ అబిట్మెంట్ చట్టం గురించి మాట్లాడారు. అందుట్లో ఏంటంటే సెక్షన్ 62 గురించి చాలా క్లియర్గా చెప్పారు. సో దీని ప్రకారం బేస్ చేసుకుని నేను ఖచ్చితంగా ముందుకెళ్తాను, ఆర్టీసీలో ప్రైవేటు వ్యక్తుల్ని ఇంక్లూడ్ చేస్తూ ఆర్టీసీని పరుగులు పెట్టిస్తాను, ఆర్టీసీలో ఒక పోటీతత్వాన్ని తీసుకొచ్చే విధంగానే మీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారం నేను మూవ్ అవుతాను, దీన్ని కోర్టు కూడా ఆపలేదని తెలియజేశారు. ఇప్పుడు ఏంటంటే కార్మికుల్లో ఉన్నటువంటి ఎస్మా, ఆల్రెడీ వాళ్ళు ఎస్మాలో ఉన్నారు, ఒకవేళ ఎస్మా ఉన్న తర్వాత కూడా వాళ్ళ జీతాలు కావచ్చు, ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే పిఎఫ్ గురించి కూడా మాట్లాడారు, ఇవన్నీ కూడా బ్యాంక్ ఎన్పిఏకి వెళ్ళిపోతాయని చెప్పారు. సో ఇట్లా అన్ని విషయాలు చెప్పిన తర్వాత వాళ్ళు ఇప్పుడు భయాందోళనలకు గురవుతున్న విషయం మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ భయాందోళన కూడా ఉన్నటువంటి మాట వాస్తవం. సో ఈ నేపథ్యంలో 29 తర్వాత ఏం జరగబోతుందనేది ఒక టెన్షన్ నెలకొంది. మరి 28 కోర్టు తీర్పు ఆల్రెడీ వీళ్ళు ముందేంటంటే లేబర్ కోర్టుకి వెళ్ళడం కూడా ఒక మిస్టేక్గా భావించవచ్చు, ఎందుకంటే ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి. సో ఈ కార్మికునికి ఏదైనా అంటే అన్యాయం జరిగినా లేదంటే కార్మికుల హక్కులకు కళ రాస్తున్నా కూడా ట్రేడ్ యూనియన్స్ కొట్లాడతాయి. ప్రధానంగా ఏంటంటే ట్రేడ్ యూనియన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దాంట్లో కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉంది, అలాగే తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఉంది, ఇట్లా మిగతా యూనియన్స్ కూడా దాంట్లో పనిచేస్తున్నాయి. సో ఈ యూనియన్లు కూడా పూర్తి స్థాయిలో ఈ సమ్మెకు సపోర్ట్ చేయడం కూడా కాస్తో కోస్తో వాళ్ళకు ఊరటనిచ్చేటువంటి ఒక అంశం. సో ఈ ట్రేడ్ యూనియన్లో ఒకవేళ నేషనల్ మజ్దూర్ యూనియన్ కాస్త ఏమైనా సపోర్ట్ చేస్తే కనుక అది కూడా దయదలిచి కేసీఆర్ దగ్గర డిస్కషన్ చేస్తే కనుక ఆయన కొంచెం సానుకూలంగా స్పందించేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆయన చాలా అంటే చాలా గట్టిగానే చెప్తున్న విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ప్రసక్తే లేదు, ఎందుకంటే చాలా నష్టాలు ఉంది. ఇప్పటికే దాదాపు నెలకు 100 కోట్లు, సంవత్సరానికి 1200 కోట్లు, సాలిన 5000 కోట్ల అప్పుల్లో ఉన్నారు మీరు. ఈ టైంలో మీరు లేబర్ కోర్టు కాదని కూడా మీరు సమ్మెకు దిగారు, ఇది చట్టవిరుద్ధమని ఆల్రెడీ చెప్పేసింది. కోర్టు కూడా తీర్పు చెప్పింది ఏంటంటే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అటు ప్రభుత్వాన్ని ఇటు ఆర్టీసీ కార్మికుల్ని సున్నితంగానే హెచ్చరించింది. సో మోరవర్ ఏంటంటే కార్మికుల హక్కులను ఖచ్చితంగా నెరవేర్చాలని అయితే మేము చెప్పలేమని కూడా కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు మళ్ళీ కార్మిక సంఘ నాయకులు కేసీఆర్ని మెతక వైఖరితో వెళ్ళి మళ్ళీ కాస్త దిగి అంటే అభ్యర్థిస్తారా, లేదంటే ఆ నిరసన అలాగే కంటిన్యూ చేస్తారా, కోర్టు 28 తర్వాత తేలేటటువంటి ఒక అంశం. సో బహుశా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంత టెన్షన్లో కూడా కార్మికులు చాలా ధైర్యంగానే ఉన్నారు. మరి 29 తర్వాత ఏం జరుగుతుందో తెలంగాణలో చూడాలి. ఆర్టీసీ యొక్క కార్మికుల సమ్మె విషయం మాట్లాడితే కనుక ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి ఏకైక ధైర్యం ఏంటంటే ట్రేడ్ యూనియన్ అనే చెప్పక తప్పదు. మళ్ళా ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళని సపోర్ట్ తీసుకుంటాయా, తీసుకుంటే ఎంతవరకు సక్సెస్ఫుల్గా ముందుకు వస్తారని కూడా మాకు తెలియనటువంటి ఒక అంశం. సో ఇప్పటికిప్పుడు తేలే అంశం కూడా కాదు కాబట్టి సందిగ్ధంలోనే ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ అంశం పట్ల. ఇక ట్రేడ్ యూనియన్లకు కాస్త ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఇక్కడ 2014 డీజిల్ రేటు 38 రూపాయలు ఉంది, కానీ ఇప్పుడు చూస్తే కనుక దాదాపు 80 రూపాయలకు చేరుకుంది డీజిల్ రేటు. దీనికి అనుగుణంగా మేము రేట్లు పెంచలేదు, బస్ ఛార్జీలు అని చెప్పుకొచ్చారు. కానీ ఈ క్రెడిట్ కేసీఆర్కే ఉండేలా మేము జాగ్రత్త పడ్డాము, ఆయనకు గొప్ప పేరు రావాలని మేము ఛార్జీలు పెంచలేదు.
దీని కూడా వాళ్ళు చాలా కూలంకషంగా చెప్పారు. ఎందుకంటే మాకు డీజిల్ రేటు పెరిగినా కూడా ట్యాక్స్ మేము పే చేస్తున్నాము, ఛార్జీలు పెంచలేదని కూడా చెప్పుకొచ్చారు. మరి ఛార్జీలు పెంచొచ్చు కదా అని అసోసియేషన్ కార్పొరేషన్ అడగడానికి కూడా వాళ్ళకు సరైనటువంటి పూర్తి స్థాయి ఆర్టీసీ ఎండీ కానీ లేకపోతే ఆర్టీసీ చైర్మన్ కానీ లేదంటే మిగతా బోర్డు సభ్యులు కానీ వీరు లేకపోవడం వల్ల పూర్తి స్థాయిగా వాళ్ళ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఇబ్బందిగా మారింది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ముగ్గురు లేకపోవడం వల్ల కూడా ఆర్టీసీ అనుకోకుండానే పూర్తి స్థాయిలో ప్రభుత్వంలోకి వెళ్ళిపోయినట్టుగానే భావించాల్సినటువంటి ఒక సందర్భం. అది నిజం వాస్తవం కూడా. సో ఇట్లా వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు ఏంటంటే, ఎట్టి మేము తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కి పేరు రావడం కోసం బస్ ఛార్జీలు మేము పెంచలేదు, ఎన్ని అప్పులైనా మేమే తీసుకుంటున్నాం, ట్యాక్సులు పే చేస్తున్నాం, రీబేట్ పే చేస్తున్నాము, డీజిల్ రేటు పెరిగినా కూడా మేము ఎక్కడ మారు మాట్లాడలేదు. కనీసం ఈ కోణంలో ఆలోచన చేసి కార్మికుల వరకు అయితే న్యాయం చేయగలిగితే చాలు, మిగతా విషయాలు ఎట్లున్నా కూడా వాళ్ళు ఒక అభ్యర్థన మాత్రము కేసీఆర్ ముందు ఉంచుతున్నారు. సో ఆయన సానుకూలంగా స్పందిస్తారని మనం కూడా ఆశిద్దాం. కోర్టు తీర్పు వాళ్ళ కాస్తో కూస్తో ఫేవర్గా రావాలని కూడా కోరుకుందాం. అట్ ద సేమ్ టైం కోర్టు తీర్పు ఫేవర్గా రాకపోయినా కూడా ఎంతోమందికి అంటే మిగతా కార్పొరేషన్లకు కావచ్చు, మిగతా ఉద్యోగులకు కావచ్చు, మిగతా ఉన్నటువంటి అంటే ప్రత్యేకమైనటువంటి బోర్డు కార్పొరేషన్లకు కావచ్చు, వీళ్ళకి న్యాయం చేస్తున్నాడు కాబట్టి కార్మికుల పక్షాన కాస్త కొంత విశ్వసనీయతను చూపిస్తూ మాకు కొంచెము ధైర్యాన్ని ఇస్తే చాలు, మాకున్నటువంటి బాధలు కొన్ని తీరిస్తే మాకు సరిపోతుందన్న వేకు వాళ్ళు వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది. ఎటొచ్చి అటు ఆర్టీసీ సంఘ నాయకులు కావచ్చు, వీళ్ళ మధ్యలోనే కొంచెం పరస్పరంగా వైరుధ్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది కాస్త ఈ వైరుధ్యాన్ని పక్కన పెట్టి కార్మికులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను కొలికి తీసుకురావాలని, దానికి పెద్ద మనసు కేసీఆర్ గారే చేయాలని కూడా వాళ్ళు అభ్యర్థిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.